ఓం గం గణపతయ నమ ఓం దుం నమః ఓం అగ్నిదేవాయ నమ కాలం యొక్క విలువ ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవడానికి ఒక కొత్త కళను కనడానికి వయసుతో సంబంధం లేదు మూడు వందల అరవై ఐదు రోజులంటే మూడు వందల అరవై ఐదు అవకాశాలు అనుకొని మనిషి కర్ కర్యోన్మికుడై ముందుకు సాగిపోవాలి కాలం అంచు మీద జీవితం నాట్యం చేయనియండి ఆకు చివర మంచు బిందువులా అని వర్ణిస్తాడు రవీంద్రనాథ్ ఠాగూర్ కాలం కదడం లేదని మనిషి ఒంటరిగా ఉన్నానని అనుకుంటాడు అదే అతడు తనతో తాను గడపాల్సిన సమయమని గుర్తుంచుకోవాలి మనిషి ఎదుగుదలకు అది ఎంతో అవసరం సమయపాలన కంటే గడియారాన్ని అనుసరించి బతికేయడం కాదు స్వయం నిర్వహణ ముఖ్యమైన విషయాలను అవును అని చెప్పగలగడం కాదు అని చెప్పాల్సిన విషయాలకు అంతే శక్తితో చెప్పగలగడం చేయాలనుకున్న పనులే కాదు చేయకూడనివి ఏమిటో క్రమశిక్షణతో జీవితం పట్ల బాధ్యతతో వేరు చేయగలగాలి రేపు ఎక్కడుండాలి అని అనుకుంటే కాలాన్ని ఆ దిశలోనే వెచ్చించాలి ఆరోగ్యం గురించి కాలాన్ని ఖర్చు చేస్తే రోగాలను దూరంగా ఉంచవచ్చు ఆధ్యాత్మికమైన ఆలోచనలను ఆకలింపజేసుకుంటే భవిష్యత్తులో మానసిక వైద్యులను సంప్రదించే పని తప్పుతుంది మనశ్శాంతి దక్కుతుంది చరిత్రలో కాలాన్ని సక్రమంగా వెచ్చించకుండా ఎవరు విజేతలు కాలేదు విజేతలను చూసి వారు అదృష్టవంతులని అసూయ పడటం కంటే కాలాన్ని మనసు పెట్టి సద్వినియోగం చేసుకునే పనిలో నిమగ్నం కావాలి కాలాన్ని వెచ్చించిన చోటే భవిష్యత్తు మొలకెత్తుతుంది జనన మరణాల మధ్య మనిషి ఎన్నింటినో ఎదుర్కొంటాడు కొందరు ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలిస్తే మరికొందరు ఎలా ఉండకూడదో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తారు చాలామంది ఎటువంటి ప్రభావం చూపించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తారు జీవితానికి కాలం మూలాధారం పుట్టగానే ఎంతో కాలం ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయి ఉంటుంది జీవితంలో ఏం సాధించాలో నిర్ణయించుకోవడానికి ఇందులో కొత్త సంవత్సరం కేవలం ఒక భాగం మాత్రమే కాలానికి విలువను ఇచ్చేవారే జీవితానికి విలువనిస్తారని గ్రహించాలి నేను ఏది ముఖ్యమని నమ్మానో దానికోసం నాకు సరిపోయేంత సమయం ఉంది చేయడానికి అని అనుకోగలిగే వ్యక్తే గొప్ప అదృష్టవంతుడు కొందరు కాలం చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్లుంది అంటుంటారు ఒకరు ఊతురు తర్వాత మరొకటి రోజులు నెలలు సంవత్సరాలు ప్రచండ వేగంతో ఈరిపోతున్నట్లు ఉంటుంది ఏమి సాధించలేకపోతున్నాం అని చింతించేవారు ఎంతో కదిలిపోయే ప్రతిక్షణం ఎరుకతో జీవించాలి దేనికోసం లావాదేవీలు జరుపుతున్నాం కోపం అసూయలతోనా గతం గురించిన వ్యక్తమైన బాధతోనూ భవిష్యత్తు గురించిన చింతతోనా ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం దేనికోసం అన్న యథార్థాలను గ్రహించి ఆకలింపు చేసుకోవడానికైనా వీటి పై జీవితంలో స్పష్టత అవసరం ప్రకాశానికి అడ్డు ఆత్మజ్ఞానంతో ఉన్నతిని పొందాలంటే ప్రతిరోజు ధ్యానం కోసం సమయం కేటాయించాలి సాధనకు మార్గం ఏర్పడుతుంది ఎంత సమయం కేటాయించగలిగితే అంత సార్థకత జీవితము ఊహాతీతం మనిషి ఎంపికలు ఫలితాలు ప్రేరణలు ఎలా ఉన్నా గడియారం అదే వేగంతో కదులుతూ ఉంటుంది కాలాన్ని సక్రమంగా వినిగించుకొని సద్భావనలతో సాగిపోవడం ముఖ్యం కాలం నేర్పే పాఠాలెన్నో కాలం విలువను గ్రహించకపోతే ఆ తర్వాత అది మనిషితో తనకు తోచిన విధంగా ఆడుకుంటుంది జీవితంలో మనిషి తన ఆనందపు తాళం చెవులను ఎవరి చేతిలోనూ పెట్టకూడదనే సత్యాన్ని తెలుసుకోవాలి కాలం విలువ తెలుసుకొని మనము జీవిద్దాం